మీరు యావరేజ్ స్టూడెంటా మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి రీసెంట్ గా విజయ్ ఆంటోనీ తన టీమ్ తో తిరుపతి థియేటర్స్ లో సందడి చేశారు ప్రేక్షకులను కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేసిన విజయ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ నా కెరీర్లో బిచ్చగాడు టూ మూవీ మరో మైల్ స్టోన్గా నిలిచింది ఈ సినిమా చేసే సమయంలో చాలా భయపడ్డాను ఎందుకంటే బిచ్చగాడు సినిమా పేరుని అది పాడు చేయకుండా ఉంటే చాలని అనుకున్నాను కథ రాసిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ నమ్మకం నిజమైంది బిచ్చగాడు టూ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది నాలో మరింత బాధ్యతను పెంచింది నేను బిచ్చగాడు త్రీ మూవీ చేయటానికి నిర్ణయించుకున్నాను బిచ్చగాడు టూ కంటే పెద్ద బడ్జెట్ తో బిచ్చగాడు త్రీ సినిమాను చేయబోతున్నాం అయితే రెండు మూడేళ్ల సమయం పడుతుంది బిచ్చగాడు చిత్రంలో ఓ వ్యక్తికి సంబంధించిన సమస్యను చూపిస్తే బిచ్చగాడు టూ మూవీలో ఓ సామాజిక సమస్యను చర్చించాం బిచ్చగాడు త్రీలో మరో పెద్ద సామాజిక సమస్యను ఎత్తి చూపే ప్రయత్నం చేయబోతున్నామన్నారు విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సెన్సేషనల్ హిట్ తర్వాత బిచ్చగాడు టూ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే బిచ్చగాడంతా సక్సెస్ కాకపోయినా బిచ్చగాడు టూ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి ఇప్పుడు బిచ్చగాడు త్రీని అనౌన్స్ చేయటం విశేషం విజయ్ ఆంటోనీ చెప్పిన లెక్క ప్రకారం ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్ అవుతుందని అంటున్నాయి సినీ వర్గాలు